జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. దాని గురించి నిందితుల్ని ఇక్కడ సబ్ జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళని విచారణ అయితే నేను ఈరోజు సబ్ జైలుకి రావడం జరిగింది. వాళ్ళని పరీక్షించిన తర్వాత పద్మజ అనే ఆవిడ పరీక్షకి కోఆపరేట్ చేయలేదండి. ఆమె మన అంటే సమాధానాలు చెప్పడం కానీ దానికి నిరాకరించారు. వాళ్ళ భర్త పురుషోత్తమ నాయుడు మాత్రం కొంచెం కోఆపరేట్ చేశారు. ఆయన చెప్పడం ఏంటంటే ఇంకా వాళ్ళ పిల్లలు తిరిగి వస్తారు, వాళ్ళు శివన్ రూపాలనే ఆయన అదే బిలీఫ్స్లో ఉన్నారు. కాబట్టి పూర్తిగా వాళ్ళకి సైకాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం అవుతుందని వాళ్ళని హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తిగా కంప్లీట్గా వాళ్ళని ఇవాల్యుయేషన్ అయిన తర్వాత రిపోర్టు నేను తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అదేంటి నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. దాని గురించి నిందితుల్ని ఇక్కడ సబ్ జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళని విచారణ అయితే నేను ఈరోజు సబ్ జైలుకి రావడం జరిగింది. వాళ్ళని పరీక్షించిన తర్వాత పద్మజ అనే ఆవిడ పరీక్షకి కోఆపరేట్ చేయలేదండి. ఆమె మన అంటే సమాధానాలు చెప్పడం కానీ దానికి నిరాకరించారు. వాళ్ళ భర్త పురుషోత్తమ నాయుడు మాత్రం కొంచెం కోఆపరేట్ చేశారు. ఆయన చెప్పడం ఏంటంటే ఇంకా వాళ్ళ పిల్లలు తిరిగి వస్తారు, వాళ్ళు శివన్ రూపాలనే ఆయన అదే బిలీఫ్స్లో ఉన్నారు. కాబట్టి పూర్తిగా వాళ్ళకి సైకాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం అవుతుందని వాళ్ళని హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తిగా కంప్లీట్గా వాళ్ళని ఇవాల్యుయేషన్ అయిన తర్వాత రిపోర్టు నేను తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.